హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చందన్ లాజిక్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏపీలో గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి ట్వంటీ ఎయిత్ జులైలో జరగబోతుంది తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామినేషన్ వచ్చేసరికి సెవెంత్ అండ్ ఎయిత్ ఆగస్ట్ జరగబోతుంది ఆల్మోస్ట్ మనకి టూ మంత్స్ టైం ఉందనమాట దాన్ని కన్సేషన్ తీసుకుని చందన్ లాజిక్స్ నుంచి మేము ఏపీ వాళ్ళకి సపరేట్గా గా తెలంగాణ వాళ్ళ సపరేట్గా గా గ్రూప్ టూ బ్యాచెస్ ని మనం బెస్ట్ ప్రైజ్లో లో ఇవ్వబోతున్నాము ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ బ్యాచ్ కేవలం పదిహేను వందల రూపాయలకే ఆఫర్ చేయబోతున్నాం అలానే తెలంగాణ వాళ్ళకి కూడా కంప్లీట్ కోర్స్ ని పదిహేను వందల రూపాయలకే ఆఫర్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం క్లాసులు తెలుగు మీడియం క్లాసులు సపరేట్ గా అవైలబిలిటీలు ఉంటాయి డెమో వీడియోస్ మీరు డైరెక్ట్ గా చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఫ్రీగా చూడొచ్చు ఇది మీకు బెస్ట్ ఆఫర్ అనమాట మీకు కంప్లీట్ గా మీ ఎగ్జామినేషన్ కావాల్సిన కంప్లీట్ సిలబస్ ని మనం బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత సిలబస్ మొత్తం కూడా కవర్ చేసి చెప్పడం జరిగింది మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్స్కి కాల్ చేయండి గ్రూప్ టూ ప్రింట్స్ చూశారు పేపరు ఏ విధంగా ఉందో దాదాపుగా అందరూ ఫేస్ చేశారు ఫస్ట్ టైం కఠినమైన క్వశ్చన్స్ కనిపించాయి యాక్చువల్గా అయితే రాష్ట్ర విభజన తర్వాత అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ క్వశ్చన్స్ సరళి పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉండేవి కొన్ని యావరేజ్గా ఉండే క్వశ్చన్స్ కొన్ని కఠినంగా ఉండే క్వశ్చన్స్ ఇచ్చేవాడు అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకొని పేపర్ సెట్ ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది దాదాపుగా మ్యాక్సిమం క్వశ్చన్స్ డెబ్బై శాతం క్వశ్చన్స్ కఠినమైన క్వశ్చన్సే టచ్ అవుతున్నాయి డెప్త్ క్వశ్చన్స్ టచ్ అవుతున్నాయి అప్లికేషన్ మెథడ్స్లో ఉండే క్వశ్చన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి చెత్తపరచండి సరికాని దాన్ని గుర్తించండి సరైన దాన్ని గుర్తించండి ఈ క్రింది వాటిలో సరికానిదేది ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు విశ్లేషణాత్మకంగా సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే తప్ప ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ మనకు రీసెంట్గా అటు ఇన్ హిస్టరీ జాగ్రఫీ సొసైటీ కరెంట్ అఫైర్స్ వంటి ఎగ్జామ్స్లో కనిపించాయి దీన్ని బట్టి నెక్స్ట్ మెయిన్స్కి ఎలా ప్రిపేర్ కావాలి ఏపీ హిస్టరీ కానీ ఇండియన్ పాలిటీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎకానమీ కానీ ఎలా ప్రిపేర్ కావాలనే దానిపైన ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉంటుంది అయితే ఇక్కడ మెయిన్స్లో మనకు ఎక్కువ స్కోరింగ్ అవకాశం ఉండే పేపర్ ఏది అంటే హిస్టరీ అండ్ పాలిటీ పేపర్ స్కోరింగ్ ఎక్కువ అవకాశం ఉండే పేపర్ అయితే క్వశ్చన్స్ ఈసారి కొంచెం లోతుగానే అడిగే అవకాశం ఉంటుంది సొసైటీతో ఏపీ ఇస్టీతో పాటు పాలిటీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ టైం డెబ్బై ఐదు మార్కులతో టచ్ చేస్తున్నాడు ఎకానమీ గతంలో వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండేది ఇప్పుడు డెబ్బై ఐదు మార్కులు కుదించేశాడు మరి నాలుగు పేపర్లు నాలుగు పేపర్లు క్వశ్చన్స్ సరళి కూడా కొంచెం డిఫరెంట్గా మన ప్రిలిమ్స్ లాగే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అభ్యర్థులు ప్రిలిమ్స్ను దృష్టిలో ఉంచుకొని ఇటీవల తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన కొన్ని ఎగ్జామ్స్ను దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కావడం ఉత్తమం డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా విశ్లేషణాత్మకంగా ప్రతి అభ్యర్థి ఒక చాప్టర్ చదివేటప్పుడు దాన్ని విశ్లేషణాత్మకంగా చదివినట్టయితే బ్యాక్గ్రౌండ్ గురించి పూర్తిగా తెలుసుకున్నట్టయితే ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది దీన్ని దృష్టిలో ఉంచుకునే చందన్ లాజిక్స్ ప్రీవియస్ పేపర్స్పై ఒక అవగాహన కల్పించడానికి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి నెక్స్ట్ ఎలా వచ్చే అవకాశం ఉంటుంది వాటిపైన అవగాహన కల్పిస్తూ మీకు రెండు వేల ఎనిమిది గ్రూప్ టూ ఏపీ హిస్టరీ పేపర్ రెండు వేల పదకొండు గ్రూప్ టూ ఏపీ హిస్టరీ పేపర్ రెండు వేల పన్నెండు గ్రూప్ టూ ఏపీ హిస్టరీ పేపర్ ఈ మూడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు గ్రూప్ టూ ఏపీ హిస్టరీ పేపర్స్ అప్పుడు సిలబస్కి ఇప్పుడు సిలబస్కి కొంత చేంజెస్ ఉంది తర్వాత రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పదిహేడులో ఒక గ్రూప్ టూ ఎగ్జామ్ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరొక గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగింది అయితే రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది పేపర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ దీంతోపాటు రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు క్వశ్చన్స్ పేపర్స్ పైన కూడా అవగాహన ఉండాలి అప్పుడు ఎలా క్వశ్చన్స్ అడిగాడు ఇప్పుడు ప్యాటర్న్ మారిపోయింది కాబట్టి ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు ఇవి అవగాహన ఉండాలి ఇంకొకటి ఫస్ట్ టైం ప్రిపరేషన్ సాగించే వాళ్ళు ఇప్పటి వరకు ఎప్పుడు గ్రూప్ టూ చదవని వాళ్ళు ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్పై అవగాహన ఉండాలి కాంపిటేటివ్ ఫీల్డ్లో అడుగు పెట్టే ప్రతి వ్యక్తి దీనిపైన పూర్తి అవగాహన ఉండాలంటే ప్రీవియస్ పేపర్స్ పైన అవగాహన ఉండాలి ఇది ఒకటి రెండు ప్రైమరీ కాన్సెప్ట్ సంబంధించిన సమాచారం తెలుసుకుని ఉండాలి అంటే ప్రీవియస్ పేపర్స్ గురించి అవగాహన ఉండడం ఒక తైతే రెండవది కాన్సెప్టు సంబంధించిన సమాచారం ఐడియా ఉండాలి కొంతమంది డైరెక్ట్గా కోచింగ్ తీసుకుంటూ ఉంటారు మరికొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రైమరీ బుక్స్ చదివి అవగాహన తెచ్చుకుంటూ ఉంటారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో అడుగు పెడతారో వాళ్ళు ఫస్ట్ ప్రాథమిక సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి స్కూల్ బుక్స్ స్థాయి బుక్స్ ఒకసారి చదివినట్టయితే అటు ఇండియన్ హిస్టరీ కానీ ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ కానీ జాగ్రఫీ కానీ ఒక అవగాహన కలుగుతుంది ఒక అవగాహన కలిగిన తర్వాత అప్పుడు మీరు కోచింగ్ తీసుకున్నా లేకుంటే మంచి బుక్స్ చదివినా ఉపయోగపడుతుంది దీని తర్వాత చేయాల్సింది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని ఎలా క్వశ్చన్స్ అడిగాడు ఏ ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి వీటి గురించి తెలుసుకుంటే తర్వాత నువ్వు ప్రిలిమ్స్ రాయబోయే ప్రిలిమ్స్ కానీ రాయబోయే మెయిన్స్ కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే చందన్ లాజిక్స్ మీకోసం ప్రీవియస్ ఏపీ ఏపీహిస్టీ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ మీకు విశ్లేషణాత్మకంగా వివరించడానికి మీ ముందుకు వచ్చింది ఓకే మరి రెండు వేల ఎనిమిది గ్రూప్ టూ పేపర్ ఎలా క్వశ్చన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన విశ్లేషణ నెక్స్ట్ ఎలా క్వశ్చన్స్ అడగచ్చు అనే దానిపైన చూద్దాం అప్పుడు సిలబస్కి ఇప్పుడు సిలబస్కి కొంత మాత్రమే మార్పు ఉంది తెలంగాణ ఇష్యూస్ అన్నీ తొలగించేశాడు కేవలం ఆంధ్రాకు సంబంధించిన ఇష్యూస్ మాత్రమే చాప్టర్స్లో ఉన్నాయి గతంలో మీకు సిలబస్ పైన ఒక క్లాస్ కూడా చేసాము ఏమేమి సిలబస్ ఉన్నాయి ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయని కూడా చెప్పాం ఇప్పుడు రెండు వేల ఎనిమిది గ్రూప్ టూ ఏపీ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ వాటి విశ్లేషణ చూద్దాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం గౌతమి బాలాశ్రీ తన నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించింది చాలా చాలా ఈజీ క్వశ్చన్ గౌతమి బాలాశ్రీ తన నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించింది అని ఇచ్చాడు ఆప్షన్ పుత్ర శాతకర్ణి పుత్ర పులోమావి సుందర శాతకర్ణి అండ్ శివశ్రీ శాతకర్ణి ఇలా దాదాపుగా అందరూ ఆన్సర్ ఈజీగానే చేయొచ్చు గౌతమి బాలాశ్రీ గౌతమి బాలశి తన నాసిక్ శాస్త్రాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించిందని ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్ అయితే ఈజీ ఆన్సర్ అని చెప్పొచ్చు పుత్ర పులోమాబా అని ఆన్సర్ తెలుస్తోంది అయితే రెండు వేల ఎనిమిదిలో గ్రూప్ టు రాసిన వ్యక్తులు అత్యధిక మంది ఆన్సర్ ఏం చేశారంటే గౌతమిపుత్ర శాతకర్ణిని ఆన్సర్ చేశారు గౌతమి బాలాశ్రీ తన నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించింది అన్నప్పుడు చాలామంది ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి చేశారు కాదు గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను గురించి తెలిపే శాసనమే నాసిక్ శిలా శాసనం మహారాష్ట్రలో బయలుపడింది ఈ శాసనాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలాశ్రీ కొడుకు మరణించిన పద్దెనిమిదవ సంవత్సరంలో వేయించింది అంటే గౌతమిపుత్ర శాతకర్ణి మరణించిన పది పద్దెనిమిది సంవత్సరాలకు అంటే గౌతమిపుత్ర శాతకాన్ని కొడుకు పుత్ర పులోమావి అప్పటికే అధికారాన్ని చేపట్టి రాజ్యపాలన చేస్తున్న సమయంలో ఈ శాసనాన్ని వేయించింది పుత్ర పులోమావి పద్దెనిమిదవ పరిపాలనా కాలంలో వేయించింది ఈ శాసనాన్ని అంటే అప్పటికే గౌతమిపుత్ర శాతకాన్ని మరణించి పద్దెనిమిది ఏళ్ళు అయింది ఇలా ఈ శాసనము అడిగాడు అప్పట్లో ఇది కొంచెం కన్ఫ్యూజ్ క్రియేట్ చేసిన క్వశ్చన్ కానీ చాలామంది సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్న వాళ్ళంతా ఆన్సర్ చేశారు ఆన్సర్ అయితే వాసిష్ఠీపుత్ర పులోమావి లేదా ఇతనికే రెండవ పులోమావి అని పిలుస్తారు గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు గౌతమి బాలశ్రీ యొక్క మనవుడు తన కొడుకు విజయాలను గురించి ఈ శాసనంలో అద్భుతంగా వర్ణించింది ఆమె ఓకే మళ్ళీ కూడా ఇలాంటి ఇదే శాసనం ఇదే క్వశ్చన్ మళ్ళీ రెండు వేల పదకొండు కూడా రిపీట్ అయింది మళ్ళీ మనకు టచ్ అవుతుంది చూద్దాం ఇక రెండవ చూద్దాం కవి వత్సలుడు అనే బిరుదు ధరించిన రాజు ఎవరుని ఇచ్చాడు కవి వత్సలుడు గౌతమిపుత్ర శాతకర్ణి హల శాతవాహనుడు మాధవవర్మత్రి రాజరాజ నరేంద్రుడు ఇది కూడా ఈజీ క్వశ్చన్ కవి వత్సలుడు శాతవాహన రాజుల్లో పదిహేడవ రాజు హలుడు మొత్తం శాతవాహన్ రాజులు ముప్పై మంది అని పురాణాలు చెప్తున్నాయి అందులో పదిహేడవ శాతవాహన రాజు హల హలుడు అని పిలుస్తారు హలుడు పదిహేడవ శాతవాహన రాజు ఇతడు రెండు బిరుదులు ఉన్నాయి కవిరాజు అని కవి వత్సలుడు అని రెండు బిరుదులు ఉన్నాయి కవిరాజు అంటే మొట్టమొదటిసారిగా శాతవాహన్ రాజుల్లో కవిగా పేరు పొందిన వ్యక్తి హలుడు ఇతను గాదా సప్తసతి అనే అద్భుతమైన గ్రంథాన్ని ప్రాకృత భాషలో రచించిన మొట్టమొదటి కవి ఆంధ్రదేశాన్ని అన్ని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి కవి అయిన రాజు ఎవరు అంటే హలుడు అనే వ్యక్తి అందుకే ఇతనికి కవి రాజు అని పిలుస్తారు మరొకటి కవి వత్సలుడు అంటే అనేక మంది కవులను కవిత్రీయులను పోషించినవాడు అని అర్థం అలా రెండు బిరుదులు కలవు కవిరాజు అని కవివత్సలుడు అని ఇక్కడ హల శాతవాహనుడు అని ఇచ్చాడు పూర్తి పేరైతే హలుడు ఇక్కడ హల శాతవాహన అంటే శాతవాహన వంశానికి చెందినవాడు కాబట్టి హల శాతవాహనుడు అని పేరు వచ్చింది ఇక గౌతమిపుత్ర శాతకానికి చాలా బిరుదులు ఉన్నాయి ఏక అని ఆగమ నిలయాన్ని క్షత్రియ అని త్రిసముద్ర త్రోయ పీతవాహన అని క్షహరాట వంశ నిరసేషనకారా రామకేశవాని బెనగటక అని స్వామి అని ఇలాంటి చాలా బిరుదులు ఉన్నాయి గౌతమిపుత్ర శాతకర్ణికి ఇక మూడవ మాధవవర్మ త్రి అనే వ్యక్తి ఎవరు అంటే విష్ణుకొండిన రాజుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి విష్ణుకొండినులు అనే రాజవంశం ఆ రాజవంశంలో ఒకరు మాధవవర్మ త్రి త్రీ ఇతనికి త్రికూట మలయాధిపతి అనే బిరుదు ఉంది త్రికూట మలయాధిపతి రాజరాజ నరేంద్రుడు తూర్పు చాలిక రాజుల్లో గొప్పవాళ్ళలో ఒకరు రాజరాజ నరేంద్రుడు తూర్పు చాళిక రాజుల్లో చిట్టచవరి గొప్పవాడు రాజరాజ నరేంద్రుడే ఇతనికి రాజమహేంద్ర అని కావ్య గీతిక అని ఉన్నాయి ఈజీ క్వశ్చన్ ఇది రెండు వేల ఎనిమిదిలో అడిగిన గ్రూప్ టూ ఎగ్జామ్ క్వశ్చన్స్లో కవి వసలుడు అని బిరుదు ఎవరికి కలదు అంటే హల శాతమానుడికి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మూడో క్వశ్చన్ చూద్దాం ఋషభదత్తుని నాసిక్ శాస్త్రాన్ని అనుసరించి శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంత ఉండేది అని తెలుస్తుంది ఇది అద్భుతమైన క్వశ్చన్ అప్పట్లో ఇది కఠినమైన క్వశ్చన్గా చెప్పచ్చు ఇప్పుడు దాదాపుగా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు కానీ అప్పట్లో ఇది అద్భుతమైన క్వశ్చన్ వృషభ దత్తుని నాసిక్ శాస్త్రాన్ని అనుసరించి శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంత ఉండేదని తెలుస్తుంది వృషభదత్తుడు ఎవరు ఈ వృషభదత్తుడు అంటే శకరాజు ఇతను షకరాజు శకరాజు నాడు మహారాష్ట్ర గుజరాత్లోని కొన్ని ప్రాంతాలను పరిపాలించిన ఒక శకరాజ్యమే శకులు అనేవాళ్ళు ఆ శకరాజుల్లో ఒకరు నహపానుడు అనే వ్యక్తి చాలా గొప్పవాడు క్షహరాట వంశానికి చెందిన శకరాజ్యం మహారాష్ట్రాని కొంత గుజరాత్ని కొంత పరిపాలించిన రాజవంశం ఆ రాజవంశంలో అత్యంత గొప్పవాడు నహపానుడు ఆ నహపానుడు యొక్క మేనల్లుడే ఋషభదత్తుడు అనే వ్యక్తి ఋషభ దత్తుడు శకరాజు యొక్క మేనల్లుడు అంటే నహపానుడు అనే వ్యక్తి యొక్క మేనల్లుడు ఆయన సంస్కృతంలో నాసిక్ శాస్త్రాన్ని వేయించారు ఇంతకుముందు గౌతమి బాలాశ్రీ నాసిక్ శాస్త్రం అని చెప్పాం గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శాస్త్రం ప్రాకృత భాషలో ఉంది ఇది సంస్కృత భాషలో ఉండే శాసనం మహారాష్ట్రలోనే లభించింది మరి ఈ శాసనంలో ఆయన శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు అంటే బ్యాంకింగ్ కార్యకలాపాల గురించి ప్రస్తావన ఉంది వడ్డీ రేటు గురించి లేదా బ్యాంకింగ్ కార్యకలాపాలు కొన్ని వ్యాపార సంఘాలు అప్పట్లో వ్యాపార సంఘాలను ఏమని పిలిచేవారు అంటే శ్రేణులు అని పిలిచేవారు శ్రేణులు ఈ శ్రేణులు లేదా వ్యాపార సంఘాలు నిల్వధనంపై ఎవరైనా తమకు ధనాన్ని ఇస్తే రుణాన్ని తీసుకొని దానికి వడ్డీ చెల్లిస్తుంది లేదంటే తమ వద్ద ఉండే నిల్వధనాన్ని వేరే వారికి ఇచ్చి వారి నుండి వడ్డీని స్వీకరిస్తుంది అంటే తీసుకున్న దానికి వడ్డీ లేదంటే ఇచ్చిన దానికి కూడా వడ్డీ స్వీకరించేవి శ్రేణులు వాటి గురించి మనకి వృషభదత్తుడి నాసిక్ శాసనంలో ప్రస్తావన ఉంది వృషభదత్తుడి నాసిక్ శాసనంలో ఆయన ఏం చెప్పుకున్నాడంటే తాను గోవర్ధనపురంలోని కోలిక శ్రేణి వారికి కోలిక శ్రేణి అంటే నేత గోవర్ధనపురం అంటే మహారాష్ట్రలోని ఒక పట్టణం గోవర్ధనపురంలోని కోలిక శ్రేణి వారికి పన్నెండు శాతం వడ్డీకి రెండు వేల పనాలు రెండు వేల పనాలు వడ్డీగా ఇచ్చానని రెండు వేల కర్షపనాలు అని ప్రస్తావన ఉంది కర్షపనాలు అంటే ఇక్కడ వెండి నాణ్యాలు రెండు వేల కర్షపనాలను పర్సెంట్ వడ్డీకి ఇచ్చానని ఆయన చెప్పుకున్నాడు అంటే దీన్ని బట్టి ఆన్సరు ట్వెల్వ్ పర్సెంట్ అని తెలుస్తుంది వృషభదత్తుడి నాసిక్ శాసనంలో శాతవానుల కాలంలో వడ్డీ రేటు ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే ట్వెల్వ్ పర్సెంట్ అని తెలుస్తుంది ఇది అప్పట్లో కఠినమైన క్వశ్చనే ఇక ఆరు తొమ్మిది పద్దెనిమిది అనేది సరైంది కాదు ఆన్సర్ వచ్చి ట్వెల్వ్ పర్సెంట్ ఇందులో ఇంకా చాలా విశేషాలు కూడా ఈ శాసనం తెలుపుతోంది ఎక్కడ వడ్డీ వ్యాపారం జరిగేదని చెప్పిందంటే ఈ శాసనం ప్రకారం గోవర్ధనపురం ఏ శ్రేణి వడ్డీ వ్యాపారం నిర్వహించిందని చెప్పిందంటే కోలిక శ్రేణి కోలిక శ్రేణి అంటే నేత పనివారు బట్టలను తయారు చేసేవారు ఎన్ని కర్షపణాలు వడ్డీకి ఇచ్చినట్టు వృషభద్రతుడు చెప్పాడంటే రెండు వేల కర్షపణాలు రెండు వేల వెండి నాణ్యాలు ఎంత శాతం వడ్డీకి ఇచ్చినట్టు చెప్పుకున్నాడంటే ట్వెల్వ్ పర్సెంట్కి ఆ వచ్చిన ధనాన్ని ఏం చేశాడనేది కూడా చెప్పాడు ఆ వచ్చిన ధనాన్ని ఆయన బట్టలను కొని వస్త్రాలను కొని శ్రవణులకు దానం చేసినట్టు చెప్పుకున్నాడు శ్రవణులు అంటే బౌద్ధ సన్యాసులు సన్యాసులని శ్రవణులు అని పిలిచేవారు అలా బౌద్ధ శ్రవణులకి తాను ఆ ధనంతో బట్టలు కొని ఇచ్చినట్టు చెప్పుకున్నాడు ఇలా ఆ శాసనం ద్వారా వృషభదత్తుడు వేయించిన నాసిక్ శాసనం ద్వారా సుమారుగా ఒక పది క్వశ్చన్స్ ఈజీగా ప్రేమ్ చేసుకోవచ్చు ఇది అప్పట్లో కఠినమైన క్వశ్చన్ మరొక చూద్దాం మేకధ్వని శాసనంలో పేర్కొనబడిన గుల్మిక అనే పదానికి అర్థం ఇది కూడా అప్పట్లో చాలా కష్టమైన క్వశ్చన్గా భావించారు మేకధ్వని శాసనంలో పేర్కొనబడిన గుల్మిక అనే పదానికి అర్థం ఏంటి అని మేకధ్వని శాసనం ఇది బల్లారులో లభించింది బల్లారిలో బయలుపడిన శాసనం దీన్ని శాతవాహన్ రాజుల్లో చివరి వాడైన మూడవ పులోమావి అనే వ్యక్తి వేయించాడు మూడవ పులోమావి మూడవ పులోమావి వేయించాడు ఇందులో గుల్మిక అనే పదం కనిపిస్తుందంట అంట గుల్మిక అనే పదం గుల్మిక గుల్మిక అనే పదం దీన్ని సూచిస్తుంది అని అర్థం ఇక్కడ గుల్మిక అనే పదాన్ని పదం ఏం సూచిస్తుంది అంటే గ్రామ పెద్ద అనే పదాన్ని సూచిస్తుంది ఆన్సర్ వన్ అప్పట్లో ఇది కూడా కష్టమైన క్వశ్చనే కొంతమంది భూస్వామ్య ప్రభు అని కొంతమంది పెట్టారు మరి కొంతమంది గ్రామ పెద్ద అని ఎక్కువగా పెట్టారు ఇక్కడ గ్రామ పెద్దని గుల్మిక లేదా గౌల్మిక అని కూడా పిలిచేవారు అప్పుడు ఇంకా భూస్వామ్య వ్యవస్థ ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ ప్రారంభం కాలేదు అత్యధిక భూములు కలిగిన వ్యక్తినే గ్రామ పెద్దగా పిలిచేవారు ఆ గ్రామ పెద్దని గుల్మిక అని పిలిచేవారు గాదా సప్తసతిలో కూడా గుల్మిక అనే పదం కనిపిస్తుంది శాస్త్రంతో పాటు గాదా సప్తసతి హలుడు రచించిన గాదా సప్తసతి అనే ప్రాకృత గ్రంథంలో కూడా గుల్మిక అనే గ్రామ పెద్ద గురించి ప్రస్తావన ఉంది కాబట్టి గుల్మిక అనగా గ్రామ పెద్ద ఇతనికి మరొక పేరు గౌల్మిక అని కూడా పిలుస్తారు గౌల్మిక గౌల్మిక లేదా గుల్మిక రెండు ఒకటే మేకధోని శాస్త్రంలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ పదం ఓకే ఇంకా దీనికి సంబంధించిన విశ్లేషణ మనం క్లాస్లో కూడా చాలా డెప్త్గా చెప్పాం ఈ శాస్త్రాన్ని వేయించింది శాతవాన్ రాజుల చివరివాడైన ముప్పయో శాతవాన్ రాజు మూడవ పులోమా వేయించాడు మరో క్వశ్చన్ చూడండి సమయసారం అనే గ్రంథాన్ని రచించిన జైన తాత్వికుడు ఈజీ క్వశ్చనే సమయసారం సమయసారం అనే గ్రంథం ఇది అద్భుతమైన జైన గ్రంథం ఇదా జైన తాత్వికుడు అన్నాడు కాబట్టి ఇది జైన మతానికి సంబంధించిన గ్రంథం ఈ గ్రంథాన్ని రచించింది ఎవరంటే కొండ కుందాచారు్యుడు అనే జైన మతాచారుడు కొండకుందాచారు్యుడు అనే జైన మతాచార్యుడు శాతవానుల కాలంలో జీవించాడు రాజు దగ్గర లేడు కానీ శాతవానుల కాలంలో సమాజంలో జీవించిన వ్యక్తి కాల కుందాచార్యుడు ఇతని అసలు పేరు పద్మనంది భట్టారకుడు పద్మనంది భట్టారకుడు ఇతను అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ మండలంలోని కొనుకొండ్ల అనే గ్రామంలో జన్మించాడు క్రీస్తు పూర్వం యాభైలో జన్మించి క్రీస్తు శకం యాభై వరకు జీవించిన వ్యక్తి కొండ కుందాచార్యుడు కొనుకొండ్ల గ్రామంలో ఒక కొండ ప్రాంతంలో జైన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తన భావాలను మతానికి సంబంధించిన భావాలను ప్రచారం చేసేవాడు ఇలా కొండ ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జైన భావాలను ప్రచారం చేయడం వల్ల ఇతను కొండ కుందాచార్యుడు అని పిలవడం ప్రారంభించారు అలా పద్మనంది భట్టారకుడు కాస్త కొండ కుందాచారుడిగా ప్రసిద్ధి చెందాడు ఇతడు అనేక జైన గ్రంథాలు రచించాడు అందులో అత్యంత ముఖ్యమైనది ఒకటి సమయసారం సమయసారమని ప్రవచన సారమని పంచాస్తికాయ సారమని మూలాచార ఇలాంటి చాలా గ్రంథాలు రాశాడు అందులో సమయసారం ముఖ్యమైనది సమయసారము ప్రవచన సారము పంచాస్తికాయ సారం వీటినే సారత్రయం అని కూడా పిలుస్తారు సారత్రయం సమయసారము ప్రవచనసారము పంచాస్తికాయ సారం మరొకటి మూలాచార అనే గ్రంథాన్ని కూడా రచించాడు కొండకుందాచార్యుడు శాతవానుల కాలంలో క్రీస్తుపురవం యాభయో శతాబ్దంలో జన్మించి యాభయో సంవత్సరంలో జన్మించి క్రీస్తు శకం యాభై వరకు జీవించిన వ్యక్తి కొండకుందాచార్యుడు అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలంలో కొనుకొండ్ల అనే గ్రామంలో ఒక కొండ ప్రాంతంలో జైన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవించిన వ్యక్తి కొండ కుందాచార్యుడు శాతవాన్ల గురించి వచ్చినప్పుడు ఇతని గురించి బాగా డెప్త్గా మనం వివరించాం నెక్స్ట్ కూడా ఇతని పైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ప్రతిసారి కొండకుందాచార్యుడి పైన ఒక క్వశ్చన్ టచ్ చేస్తూనే ఉన్నాడు ఒక క్వశ్చన్ చూద్దాం అస్మక రాజైన శాతకర్ణి చేతిలో కలింగ ప్రభువు కారవేలుడు పరాజితుడైనట్లు తెలిపే జాతక సాహిత్యం ఏది అని అడిగాడు ఇది అప్పట్లో కఠినమైన క్వశ్చన్ రెండు వేల ఎనిమిదిలో అడిగిన కఠినమైన క్వశ్చన్లో ఇది కూడా ఒకటి మొత్తం రెండు వేల ఎనిమిదిలో డెబ్బై ఐదు క్వశ్చన్స్లో కఠినమైన క్వశ్చన్స్ సుమారుగా పదిహేను నుంచి ఇరవై క్వశ్చన్స్ ఉన్నాయి అంటే సబ్జెక్ట్ పైన బాగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్బై మార్కుల వరకు చేయగలిగారు అది ఫస్ట్ టైం రెండు వేల ఎనిమిదిలో ఫస్ట్ టైం ఏపీ హిస్ట్రీ పెట్టడం అప్పట్లోనే దాదాపుగా ఏపీ హిస్ట్రీలో ఒక అరవై ఐదు మార్కుల పైన పాలిటీలో అరవై ఐదు మార్కుల పైన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రతిసారి మనకు ఎక్కువ స్కోరింగ్ పేపర్ ఏది అంటే హిస్టరీ పాలిటీ పేపర్ కాబట్టి ఇక్కడ వీరైనంత వరకు స్కోర్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి కనీసం డెబ్బై మార్కులు పైన తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే మనం టాప్లో ఉండడానికి అవకాశం ఉంటుంది చాలామంది చేస్తున్నారు నూట నలభై నూట ముప్పై ఐదు నూట ముప్పై రెండు ఇలా స్కోర్ చేస్తున్నారు రెండు వేల ఎనిమిది గ్రూప్ టూలో పేపర్ టూలో టాప్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు అంటే హిస్టరీ పాలిటీ పేపర్లో టాప్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు నూట యాభైకి నూట నలభై మూడు మార్కులు ఒక అభ్యర్థి నూట యాభైకి నూట నలభై మూడు మార్కులు చేశాడు అంటే దాని ప్రకారం చూస్తే కనీసం అతను హిస్టరీలో డెబ్బై ప్లస్ పాలిటీలో డెబ్బై ప్లస్ ఈజీగా చేసి ఉంటాడు కాబట్టి సిలబస్ పరిధి తక్కువ మార్కులు ఎక్కువ కఠినమైన క్వశ్చన్స్ టచ్ చేశాడు ఆ కఠినమైన క్వశ్చన్స్ మనం దాదాపుగా మ్యాక్సిమం కరెక్ట్ చేసామనుకోండి మనము టాప్ స్కోర్లో ఉంటాం ఇది అప్పట్లో కఠినమైన క్వశ్చన్ ఆస్మక రాజైన శాతకర్ణి చేతిలో కళింగ ప్రభువు కారవేలుడు పరాజితునుడంటూ తెలిపే జాతక సాహిత్యం ఏది అని అడిగాడు జాతక సాహిత్యం జాతక సాహిత్యం అంటే జాతక కథలు అని అర్థం జాతకథలు అంటే మీకు ఐడియా ఉంటుంది బుద్ధుని యొక్క పూర్వజన్మ కథలనే జాతక కథలు అని పిలుస్తారు బుద్ధుని యొక్క పూర్వజన్మ కథలనే జాతక కథలు అని పిలుస్తారు ఇవి త్రిపీఠకాల్లో ఒకటైన సుత్త పీఠకంలో కనిపిస్తాయి త్రిపీటకాలు బౌద్ధమత పవిత్ర గ్రంథాలు వినయ పీఠకము సుత్త పీఠకము అభిదమ్మ పీఠకం ఇందులో ఒకటి సుత్త పీఠకం రెండవది ఆ సుత్త పీఠకంలోనే బుద్ధుడి యొక్క పూర్వజన్మ కథలైన జాతక కథల గురించి ప్రస్తావన ఉంది ఇవి ఐదు వందల నలభై ఏడు ఉన్నాయి ఆ జాతకథల్లో ఒకటి చుల్ల కలింగ జాతక కథ చుల్లకలింగ జాతక కథ ఇందులో అస్మకరాజైన శాతకర్ణి అంటే దాని అర్థం ఒకటవ శాతవాహన రా ఒకటవ శాతకర్ణి అనే శాతవాహన రాజు కళింగ ప్రభువుని కళింగ ప్రభువు కారవేలుడు అప్పుడు కళింగ రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి కారవేలుడు ఇతరు పెద్ద సైన్యంతో శాతవాన్ రాజ్యం మీద దండెత్తితే అతన్ని ఓడించి తరిమాడని ఏ గ్రంథం చెప్తుంది అంటే చుల్ల కళింగ జాతక కథ అని ఒక బౌద్ధ గ్రంథం చెప్తుంది ఇవన్నీ బౌద్ధ జాతక కథలు శరివనేజ జాతక కథ భీమసేన జాతకథ రాజవలి జాతక కథ ఇవన్నీ కథలు అందులో ఈ గ్రంథంలో మొదటి శాతకర్ణికి కళింగ కారవేలుడికి మధ్య యుద్ధం జరిగిందని ఆ యుద్ధంలో కలింగ కారవేలుడిని ఒకటవ శాతకర్ణి ఓడించి తరిమాడని ఈ గ్రంథంలో కనిపిస్తుంది ఇలా అప్పట్లో ఇది కఠినమైన క్వశ్చన్గా చెప్పచ్చు మనము జాతకతలు అంటే ఏంటి దాని గురించి మనం క్లాస్లో వివరంగా చెప్పేశాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం శిష్యుల మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరేపించడం గురువుల ధర్మంగా అశోకుడు తెలిపిన శాస్త్రం ఎక్కడ దొరికింది అద్భుతమైన క్వశ్చన్ ఇది కూడా అప్పట్లో చాలా చాలా కఠినమైన క్వశ్చన్గా చెప్పచ్చు శిష్యుల మస్తిష్కం మస్తిష్కం అంటే మెదడు బ్రెయిన్ శిష్యుల మస్తిష్కంలో ధార్మిక చింతన ధార్మిక చింతన అంటే దైవ చింతన ఆధ్యాత్మిక భావాలు డివోషనల్ ఫీలింగ్స్ ఆధ్యాత్మిక చింతనను ప్రేరేపించడం గురువుల ధర్మంగా అశోకుడు తెలిపిన శాసనం ఎక్కడ దొరికింది అని అడిగాడు ఆంధ్రదేశంలో అశోకుడి శాసనం మొట్టమొదటిది ఏది అంటే ఎర్రగుడి పెద్ద శిలా శాసనం అశోకుడు మొత్తం పద్నాలుగు పెద్ద శిలాశాసనాలను వేయించాడు నాలుగు చిన్న శిలా శాసనాలను వేయించాడు అందులో ఎర్రగుడి శిలాశాసనం ఈ శాసనంలో ఇది ఎర్రగుడి పెద్ద శిలా శాసనం అంటారు ఈ శిలాశాసనంలోనే అశోకుడు గురువులకి శిష్యులకి మధ్య ఉండే సంబంధం గురించి వివరించాడు అంటే ప్రతి గురువు ఖచ్చితంగా శిష్యులకి ఆధ్యాత్మిక విషయాలను బోధించాలి అని తెలిపాడంట ఈ శాసనంలో అది కనిపిస్తుంది రాజుల మందగిరి ఈ ఎర్రగుడి శిలా శాసనం ఎక్కడ లభించింది అంటే కర్నూలు జిల్లాలో లభించింది అశోకుడు వేయించిన శాసనాల్లో రెండవది రాజుల మందగిరి శాసనం ఇది కూడా కర్నూలు జిల్లాలో బయలుపడింది కర్నూలు జిల్లాలో ఈ రెండు ఆంధ్రదేశంలో లభించిన అశోకుడి శిలా శాసనాలు ఇక ధాన్య కటకము బట్టి ప్రోలు శాతమానుల కాలం నాటి ప్రసిద్ధి చెందిన పట్టణాలు ఇవి ప్రోలు అనే ప్రాంతం ధాన్య కటకం అనే ప్రాంతం అయితే ఈ రెండు శాసనాల్లో అశోకుడి కాలం నాటి విశేషాల గురించి ఉన్నాయి అందులో ఎర్రగుడి శిలా శాసనంలో గురువులు ఖచ్చితంగా శిష్యులకి ఆధ్యాత్మిక విషయాల గురించి ఖచ్చితంగా బోధించాలని తెలిపాడంట ఇది అప్పట్లో కఠినమైన క్వశ్చన్గా చెప్పచ్చు మరొక క్వశ్చన్ చూద్దాం ఎవరి పాలనా కాలంలో ఇక్ష్వాక రాజ్యంలో బౌద్ధ మతం గొప్ప పోషణకు పొందింది అంటే ఎవరి పరిపాలనా కాలంలో బౌద్ధ మతం అత్యంత విశేషంగా ఆదరణ పొందింది అని అర్థం మరి వీర పురుషదత్తుడు యహోల చాంతములుడు సిరి చాంతములుడు రుద్ర పురుషదత్తుడు అని ఇచ్చాడు మొత్తం ఇక్ష్వాక రాజులు నలుగురు ఉన్నట్టు పురాణాలు చెప్తున్నాయి శాసనాల్లో నలుగురున్నారు పురాణాల గురించి పురాణాల్లో ఏడు మంది శాతవాన్ రాజుల గురించి ప్రస్తావన ఉంది శాసనాల్లో నలుగురు శాత ఇక్ష్వాక రాజుల గురించి ప్రస్తావన ఉంది ఇక్ష్వాక రాజులు శాతవాన్లు కాదు ఇక్ష్వాక రాజులు అయితే రాజుల నలుగురిలో ముగ్గురు పూర్తిగా వైదిక మతానికి చెందిన వాళ్ళు వైదిక మతం అంటే హిందూ మతానికి చెందిన వాళ్ళు కానీ ఒక ఆయన మాత్రమే బౌద్ధ మతస్థుడు ఆయన కాలంలో బౌద్ధ మతం అద్భుతంగా విరాజిల్లింది ఆయన కాలాన్ని ఆంధ్రదేశంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగమని పిలుస్తారు మరి ఇక్కడ ఇక్ష్వాక రాజ్యంలో బౌద్ధ మతం గొప్ప పోషణ పొందింది ఏ రాజు కాలంలో అని ఇచ్చి ఇచ్చాడు ఆన్సర్ వచ్చి మాధురి పుత్ర వీరపురుష దత్తుడు లేదా వీరపురుష దత్తుడు అనే వ్యక్తి కాలంలో ఇది ఇక్ష్వాక రాజుల్లో రెండో వ్యక్తి ఇతడు మొదట వైదిక మతస్థుడు తర్వాత వైదిక మతాన్ని వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించి దాన్ని అద్భుత అద్భుతంగా ఆదరించాడు ఇతని కాలంలో అనేక మంది స్త్రీలు బౌద్ధ మతాన్ని ఆదరించి పోషించడంతో పాటు నాగార్జునకొండ ప్రాంతంలో అనేక బౌద్ధ నిర్మాణాలను కూడా అద్భుతంగా నిర్మించినట్టు తెలుస్తుంది ఇతని పరిపాలనా కాలాన్ని ఆంధ్రదేశంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా పిలిచారు బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా ఆన్సర్ వీరపురుషదత్తుడు ఇతనికే మాధురిపుత్ర వీరపురుష దత్తుడు అని పిలుస్తారు మరొక క్వశ్చన్ చూద్దాం బౌద్ధ వాజ్మయంలో బౌద్ధ వాజ్మయం వాజ్మయం అంటే అర్థం గ్రంథము అని బౌద్ధ గ్రంథంలో బౌద్ధ వాజ్మయం లేదా బౌద్ధ గ్రంథంలో సిద్ధార్థక చైత్యంగా పేర్కొనబడిన చైత్యం ఒకప్పుడు ఇక్కడ ఉండినదిగా గుర్తించబడింది ముఖ్యంగా ఆంధ్రదేశంలో సుప్రసిద్ధమైన బౌద్ధ చైత్యాలు కొన్ని ఉన్నాయి అంటే బౌద్ధ మతంలో కొన్ని ఉన్నాయి కొన్ని శాఖలు ఉన్నాయి సిద్ధార్థక బౌద్ధ చైత్య శాఖ అని పూర్వశైల చైత్యక శాఖ అని అపర శైల చైత్యక శాఖ అని రాజగిరిక చైతక శాఖ అని ఇలా కొన్ని చైత్య శాఖలు ఉన్నాయి అందులో ఒకటి సిద్ధార్థక చైత్యక శాఖ బౌద్ధ మతంలో సుప్రసిద్ధమైన చైత్యక శాఖలు ఆంధ్రదేశంలో కొన్ని ఉన్నాయి ఒకటి పూర్వశైల చైత్యక శాఖ పూర్వశైల చైత్యక శాఖ రెండు అపర చైత్యక శాఖ అపర చైత్యక శాఖ మూడు సిద్ధార్థక చైత్యక శాఖ సిద్ధార్థక చైత్యక శాఖ నాలుగు రాజగిరిక రాజగిరిక చైత్యక శాఖ ఐదు ఉత్తర శైల చైత్యక శాఖ ఉత్తర శైల చైత్యక శాఖ వీటికి కేంద్రాలు కూడా ఉండేవంట ఇవన్నీ ఏపీలో సుప్రసిద్ధమైన బౌద్ధ శాఖల్లో ఉపశాఖలు అనమాట బౌద్ధ శాఖల్లో ఒకటి చైత్యక బౌద్ధ చైత్యం చైత్యం అంటే బౌద్ధ టెంపుల్ లేదా బౌద్ధ ఆలయం బౌద్ధ టెంపుల్ని చైత్యం అని పిలిచేవారు ఆ చైత్య చైత్య బౌద్ధ మతానికి చెందిన చైత్యకులు అనేక బౌద్ధ ఆలయాలు నిర్మించారంట అలా వాళ్ళు అనేక శాఖలుగా ఏర్పడి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క బౌద్ధ చైత్యాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు అలా చైతక శాఖలు ఏర్పడ్డాయి శైల చైత్యక శాఖ ఒక కేంద్రం ఏది అంటే ధాన్య కటకం లేదా ధరణి కోట ధాన్య కటకం లేదా ధరణి కోట అపరశైల చైతక శాఖ కేంద్రం ఏది అంటే నాగార్జున కొండ లేదా విజయపురి నాగార్జున కొండ నాగార్జున కొండ సిద్ధార్థక చైతక శాఖ కేంద్రం ఏది అంటే ఇదే మనకు అడిగాడు సిద్ధార్థక చైతక శాఖ కేంద్రం గుడివాడ గుడివాడ ఆన్సరు గుడివాడ ఇక రాజగిరిక చైతక శాఖ కేంద్రం ఏది అంటే గుంటుపల్లి 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 ఉత్తర శైల చైతక శాఖ కేంద్రం ఏంటంటే జగ్గయ్యపేట జగ్గయ్యపేట అంటే జగ్గయ్యపేట ఉత్తర శైల చైత్యక శాఖకు కేంద్రం గుంటుపల్లి రాజగిరిక చైత్యక శాఖకు రాజగిరిక చైత్యక శాఖకు కేంద్రం బట్టిప్రోలు ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీనమైన స్తూపం ఉండే ప్రాంతం బట్టిప్రోలు ఇది అప్పట్లో కఠినమైన క్వశ్చన్ గుడివాడ ఇక్కడ ఆన్సర్ మరొక క్వశ్చన్ చూద్దాం నరేంద్ర మురుగ నరేంద్ర మురుగరేశ్వరాలయాలు అనే పేరుతో నరేంద్ర మురుగరేశ్వరాలయాల పేరుతో నూట ఎనిమిది శివాలయాలు నిర్మించిన రాజు కొంచెం ఈజీ క్వశ్చన్ అని చెప్పచ్చు కానీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండే క్వశ్చన్ అప్పట్లో ఓకే కుబ్జాబ్ ఇది తూర్పు చాళుకుల వంశానికి సంబంధించిన తూర్పు చాళుకులు అనే రాజవంశానికి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ కుబ్జా విష్ణువర్ధనుడు విజయాదిడు టు గుణగ విజయాదితుడు చాళుక్య భీముని ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్ అయితే విజయాదిత్యుడు టు రెండవ విజయాదిత్యుడు ఈ రెండవ విజయాదిత్తుడు రాజ్యాన్ని ఒక వ్యక్తి కారణంగా కోల్పోయి దాన్ని మళ్ళీ పునరాక్రమించడం కోసము ఒక వ్యక్తితో పన్నెండు సంవత్సరాలు నూట ఎనిమిది యుద్ధాలు చేశాడు ఘోరమైన యుద్ధాలు ఆ యుద్ధాల్లో విజయం సాధించిన తర్వాత అందుకు చిహ్నంగా ఆ నూట ఎనిమిది యుద్ధాలు ఎక్కడ చేశాడో ఆ ప్రాంతాల్లో ఆయన నూట ఎనిమిది శివాలయాలు నిర్మించాడు ఈ రెండో విజయాదికే నరేంద్ర మురగరాజు అని బిరుదు ఉంది నరేంద్ర మురుగరాజు ఇతను నూట ఎనిమిది యుద్ధాలు భీమసెలికి అనే తన దాయాదితో భీమసెలికి అనే దాయాదితో యుద్ధం చేసి రాజ్యాన్ని కోల్పోతాడు రాజ్యాన్ని కోల్పోయి బెజవాడకు వెళ్ళి బెజవాడకు వెళ్ళి కొంతకాలం పరిపాలిస్తాడు తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత ఇతను భీమసలికే అనే వ్యక్తిని పన్నెండు సంవత్సరాలు భయంకరమైన యుద్ధాలు నూట ఎనిమిది యుద్ధాలు చేసి అతన్ని ఓడించి మళ్ళీ వేంగి రాజ్యాన్ని పునరాక్రమించుకుంటాడు దీని తర్వాత ఆ నూట ఎనిమిది యుద్ధాలు ఎక్కడెక్కడ చేశాడో ఆ ప్రాంతాలలో తన బిరుదు పేరు మీదుగా నరేంద్ర మురుగేశ్వరాలయాల పేరుతో నూట ఎనిమిది శివాలయాలు నిర్మించాడు ఇతను అందుకే ఇతనికి నరేంద్ర మృగరాజు అని పిలుస్తారు నరేంద్ర మురుగేశ్వరాలయాలు అంటే నూట ఎనిమిది శివాలయాలు ఇది అప్పట్లో కొంచెం ఈజీ ప్లస్ కొంచెం కన్ఫ్యూజ్ ఉండే క్వశ్చన్ ఆన్సర్ వచ్చి రెండవ విజయాదిత్తుడు లేదా విజయాదిత్తుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏపీలో గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి ట్వంటీ ఎయిత్ జులైలో జరగబోతుంది తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామినేషన్ వచ్చేసరికి సెవెంత్ అండ్ ఎయిత్ ఆగస్ట్ నా జరగబోతుంది ఆల్మోస్ట్ మనకి టూ మంత్స్ టైం ఉందనమాట దాన్ని కన్సిడరేషన్ తీసుకుని చందన్ లాజిక్స్ నుంచి మేము ఏపీ వాళ్ళకి సపరేట్గా తెలంగాణ వాళ్ళ సపరేట్గా గ్రూప్ టూ బ్యాచెస్ ని మనం బెస్ట్ ప్రైజ్లో ఇవ్వబోతున్నాము ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ బ్యాచ్ కేవలం పదిహేను వందల రూపాయలకే ఆఫర్ చేయబోతున్నాం అలానే తెలంగాణ వాళ్ళకి కూడా కంప్లీట్ కోర్స్ని పదిహేను వందల రూపాయలకే ఆఫర్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం క్లాసులు తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా అవైలబిలిటీలు ఉంటాయి డెమో వీడియోస్ మీరు డైరెక్ట్ గా చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఫ్రీగా చూడొచ్చు ఇది మీకు బెస్ట్ ఆఫర్ అనమాట మీకు కంప్లీట్ గా మీ ఎగ్జామినేషన్ కావాల్సిన కంప్లీట్ సిలబస్ ని మనం బెస్ట్ ఫ్యాకల్టీ చేత సిలబస్ మొత్తం కూడా కవర్ చేసి చెప్పడం జరిగింది మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోత నెంబర్స్ కి కాల్ చేయండి